वेलकम टू केटीवी तेलुगु नेनु वसंत प्रस्तुतं मनं अयिते गांधी भवन लो उन्नां मनतो पाटु प्रस्तानिकी गौड संघं राष्ट्र अध्यक्षुलु अलागे मक्तल नियोजकवर्गं नुंचि के नागराज गौड मनतो उन्नारु ई रोजु जयंति उत्सवालु एला जरिगायि ई विधंगा जरिगायि एवरेवरु वच्चारु दीनिकि ఈ రోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ రోజు సర్దార్ సర్వయ్య పాపన్న జయంతి సందర్భంగా గాంధీ భవన్లో ఆనాడు ఏదైతే దురలకు వ్యతిరేకంగా ఆ రోజు ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి పన్నులు కట్టాలి లేకపోతే మీ యొక్క భూములను గుంజుకుంటున్నటువంటి ఆలోచనతోన 370 సంవత్సరాల కితమే సర్దార్ సర్వయ్య పాపన్న చూసినటువంటి కళ్ళార చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి దాన్ని స్పందించి 1200 మంది సైనికులను తయారు చేసి అన్ని కులాలనందరిని కూడా కలుపుకొని आ रोज उन्नटुवंटि द्रोल व्यतिरेक मुगलाई साम्राज्यालकु व्यतिरेक पोराटं चेसि ई ओक तेलंगाणा प्रांतंलोनि 18 कोटलनु कूडा जयिंचिनटुवंटि चरित्र सर्दार सर्वय्य पापन्नदि वारि ओक जयंतिनि गांधी भवनंलो गत 3 संवत्सराल नुंडि कूडा ब्रह्मांडंगा चेसुकुंटुन्नां ईसारि कूडा कार्यक्रमं निर्वहिंचडं जरिगिंदि ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा राष्ट्र पीसीसी रत्नसारथि रेवंत रेड्डी अन्न गारु मरियु प्रचार कमिटी चैर्मन् मधु यास्की गौड् गारु మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు అంజన్ కుమార్ యాదవ్ గారు మరియు సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు మరియు అనేక మంది కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అగండ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా ఈ ఒక ఆ రోజు దురల యొక్క వ్యతిరేకంగా పోరాటం చేసిన సర్దార్ సర్వయ్య పాపన్న స్ఫూర్తిగా ఈ రోజు కూడా ఈ ఒక రాష్ట్రంలో అదే విధంగా జరుగుతుంది దానికి వ్యతిరేకంగా వారి యొక్క ఆశయాలు వారి యొక్క ఆలోచనని ముందుకు తీసుకొని పోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంది మేమందరం కూడా ఈ యొక్క విముక్తి కలిగించాలి తెలంగాణ ప్రాంతంలో 1200 మంది విద్యార్థులు ప్రాణత్యాగంగా వచ్చిన తెలంగాణని ఈ రోజు ఏ విధంగా దురలపాలనలో అట్టడుగు స్థాయి నాయకులందరూ కూడా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతురు దానికి వ్యతిరేకంగా మేము కూడా వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం ఇక్కడ చూసుకున్నట్లయితే కొంత గ్రామాల్లో మేము అంటే గౌడ సంఘాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేతలను కలిసాం అలాగే గీత కార్మికులను కూడా కలిసినప్పుడు వాళ్ళు ఏంటంటే మాతో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు కొంత మాకైతే ఫండ్ రిలీజ్ కావాలి కొన్ని ఎక్విప్మెంట్స్ తెచ్చుకోవాలి లేదంటే మా కుల వృత్తిని డెవలప్ చేసుకోవడానికి కొంత అమౌంట్ అనేది కావాలని చెప్పేశారు కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నీరాకేఫ్ పెట్టేసి మేము గౌడ సంఘానికో లేదంటే ఇలాగ గీత కార్మికులకు అందరికీ సాయం చేస్తున్నాం అన్నారు ఇందులో ఎంతవరకు లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు ప్రమాదమైనటువంటి వృత్తి చేస్తున్నారు మేము ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వానికి చాలాసార్లు కూడా మేము చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళ ఆయొక్క తాడి చెట్టుని ఎక్కి కలువు గీసేటువంటి ప్రమాదంలో ప్రతిరోజు కూడా 4-5 చనిపోవడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు కేరళ తర్వాత కంబోడియా దేశంలో ఏదైతే మిషన్స్ తయారు చేశారో ఆ మిషన్లు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినట్టయితే ఈజీగా కళ్ళు గీసేటటువంటి పరిస్థితి ఉంటుంది లేకపోవడం వల్ల అనేక మంది కూడా చనిపోతున్నారు అని చెప్పి ఆల్రెడీ చెప్పినాం చెప్పినా కూడా చెవి పట్టలేదు ఆ రోజు కూడా నేను చెప్పినాం మోపిడి వెహికల్స్ కూడా ఇవ్వాలి ప్రమాద బీమాను కూడా 10 లక్షలు ఇవ్వాలి చనిపోయినటువంటి చాలా మంది కూడా చనిపోతే కూడా వాళ్ళకి 50,000 ఇచ్చి తర్వాత ప్రమాదంగా చనిపోయిన తర్వాత 5 లక్షలు బీమా ఇస్తున్నారు ఆ రోజు కూడా అన్నం 10 లక్షలు ఇవ్వాలని అదే విధంగా డిజేబిలిటీ అయినటువంటి గీత కార్మికులకు ఖచ్చితంగా వాళ్ళకు కూడా 10 లక్షలు ఇవ్వాలంటే ఒక 50,000 మాత్రమే ఇచ్చి వారి జీవితాన్ని నాశనం చేస్తుండు 9 సంవత్సరాల నుండి కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ప్రభుత్వంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గీత కార్మిక సహకార సంస్థను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు ఇచ్చి చాలామంది గీత కార్మికులను ఆధారపడినటువంటి అందరూ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది 9 సంవత్సరాలు కూడా గీత కార్పొరేషన్ చైర్మన్ అయ్యకుండా నిర్లక్ష్యం వహించి నేషనల్ ఉన్నటువంటి ఓబీసీ సంబంధించిన డబ్బులు కూడా గీత కార్పొరేషన్కి వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా తీసుకురాలేదు ఈ నిర్లక్ష్యం ఈ ప్రభుత్వం చేస్తూ వస్తుంది రైట్ అన్న ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలోనే గౌడ సంఘం అధ్యక్షులుగా మీరున్నారు ఇన్ కేసు కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకుందనే అనుకుంటున్నారు రాష్ట్రం అంతటా కూడాను ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే గౌడ సంఘం అధ్యక్షులుగా మీరు గౌడనలకు ఏం చెప్తున్నారు గీత కార్మికులు ఏమి హామీ ఇస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా గీత కార్మికులకు తప్పకుండా వాళ్ళు మిషన్ వాళ్ళ యొక్క తాడి చెట్టుని ఎక్కడానికి ఖచ్చితంగా వారి మిషన్లు మేము ఆల్రెడీ చూసి వచ్చినాం కేరళ రాష్ట్రంలో చూసి వచ్చినాం కంబోడియాలో కూడా మన వాళ్ళు కొంతమంది టీం పోయి చూసి వచ్చారు ఖచ్చితంగా మిషన్లు మేము కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా పెడతాం ఖచ్చితంగా ఆ యొక్క మిషన్లు ఇస్తాం వాళ్ళు ఎక్కడానికి అదేవిధంగా 10 లక్షల రూపాయలు తక్షణ సహాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి మేము ఇవ్వడానికి మేనిఫెస్టోలో పెడుతున్నాం తర్వాత డిజేబిలిటీ అయినటువంటి వ్యక్తులకు కూడా 50,000తో దులుపుకున్న ఈ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు తర్వాత డిజేబిలిటీ అయినటువంటి వాళ్ళందరూ కూడా 5 లక్షలు ఇస్తూ వారికి ఖచ్చితంగా వైద్యం ఫ్రీగా మేము ఖచ్చితంగా చేస్తామని మేనిఫెస్టో పెట్టడానికి మేము ఉంటున్నాం
రైట్ ఏదేమైనా సరే ఖచ్చితంగా రానున్న కాలంలో గీత కార్మికులకైతే ఖచ్చితంగా సాయం చేస్తాం ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినవి వస్తాయి ఖచ్చితంగా వాళ్ళ కోసం ఇప్పుడున్న కొత్తగా వచ్చే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళందరూ యూస్ చేసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కళ్ళు గీత కార్మికులు ప్రమాదాలకు గురైనప్పుడు వాళ్ళకి రావాల్సిన బీమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ చేకూరుస్తారని నాగరాజ్ గౌడ్ అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ రంగతో వసంత కేటీవీ తెలుగు హైదరాబాద్